కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది కనికరం కూడా చూపని కరోనా ఎంతో మందిని కాటువేస్తోంది ఈ రోజు మాట్లాడిన వారు రేపు ఉంటారో లేదో తెలియని పరిస్థితులు ఒక్కొక్కరు మరణించారు అనే వార్త తెలియటమే ఎంతో మానసిక వేదనను కలిగిస్తోంది అలా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు సినీ లోకం ఇప్పుడు మానసిక వేదనను అనుభవిస్తుంది దానికి కారణం ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ ఇక లేరు అనే వార్తే ఫ్రాంక్లీ స్పీక్ విత్ టీఎన్ఆర్ అనే పేరుతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు టిఎన్ఆర్ మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలువురి చేత శాష్ అనిపించుకున్నారాయన పలు సినిమాల్లో కూడా నటించారు ఆయన పూర్తి పేరు తుమ్మల నరసింహారెడ్డి గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆయనకు వరుసగా సంతాపం తెలియజేస్తున్నారు. టిఎన్ఆర్ మరణ వార్త తెలిసి హీరో నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిఎన్ఆర్ కన్ను మూసారని తెలిసి షాక్ అయ్యాను. ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి మనసులోని మాటలను జనానికి వినిపించిన ఆయన మరణం బాధాకరమని నాని అన్నారు. స్క్రీన్ షేర్ చేసుకున్నాం స్టేజ్ కూడా షేర్ చేసుకున్నాం కలిసినప్పుడల్లా నీతో అందరూ ఇంటర్వ్యూలు చేసేశారు నేనెప్పుడు చేస్తాను అది చాలా స్పెషల్గా ఉండాలి ఉంటుంది అనేవాడు దర్శకుడు అవుదామని వచ్చాడు ఇరవై ఏళ్ళుగా ఏవేవో చేశాడు ఇంటర్వ్యూయర్గా చాలా ఫేమస్ అయ్యాడు సినిమాల్లో యాక్టర్గా విజృంభణలో ఉన్నాడు త్వరలో దర్శకత్వం అన్నాడు కానీ ఇలా ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు అని కత్తి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఇలా ఎంతోమంది సినీ ప్రముఖులు దర్శకుడు బాబీ మారుతి మహేష్ కోనేరు ఇలా ఎంతో మంది ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు